ఫ్రెండ్స్ రీసెంట్గా 14x17 సైజులో ఒక రూమ్కి స్లాబ్ వేసాము. ఈ స్లాబ్ వేయడానికి ఏ మెటర్ పడుతున్నాయి, ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఒక రూమ్ వేయడానికి, ఈ వీడియోలో పూర్తి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ స్లాబ్ ఏరియా వచ్చేసి 238 SFT. స్లాబ్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చండి. స్లాబ్ ఏరియా 4 బీమ్లు వేసాము. సెంటర్ పార్టీషన్ బీమ్ అయితే ఒకటి వస్తుంది. టోటల్గా 5 బీములు అయితే వస్తున్నాయి. బీమ్కి సంబంధించి 12mm యూజ్ చేస్తాము. మ్యాట్కి సంబంధించి 8mm యూజ్ చేస్తాము. టలో రాడ్స్ వచ్చేసి మనకి 10 రాడ్స్ అయితే పడుతున్నాయండి. ఈ 10 రాడ్స్కి 7000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. ఒక సింగిల్ బార్ కాస్ట్ వచ్చేసి 700 రూపాయల వరకు ఉంది. అలాగే 8mm వచ్చేసి 318 రూపాయలు సింగిల్ బార్ వచ్చేసి. టోటల్గా 35 బార్స్ అయితే తీసుకున్నాము. మ్యాట్కి సంబంధించి 11200 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. టోటల్గా మనకి 18200 అయితే ఖర్చు అయితే అవుతుంది. మనకి ట్రావెలింగ్ ఇంకొక 500 వరకు ఖర్చు అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ వచ్చేసి 27 సిమెంట్ బస్తాలు అయితే పడుతున్నాయి. ఒక బస్తా కాస్ట్ వచ్చేసి 340 రూపాయలు. ఏరియాని బట్టి మెటీరియల్ కాస్ట్ కొంచెం పెరగవచ్చు, కొంచెం తగ్గవచ్చు. సిమెంట్కి వచ్చేసి మనకి 9180 రూపాయలు కాస్ట్ అయితే అవుతుంది. అలాగే గ్రావెల్స్ వచ్చేసి 20mm యూజ్ చేస్తాము. 1.5 యూనిట్ అయితే పడుతుంది కంకర్ వచ్చేసి. సుమారుగా మనకి 7000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. అలాగే శాండ్ వచ్చేసి ఒక యూనిట్ అయితే పడుతుంది. ఒక యూనిట్కి వచ్చేసి 4000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. మనకి 2 వీలర్ అయితే ఇంకా కాస్ట్ అయితే తగ్గుతుంది. అలాగే ఐరన్ సెంటరింగ్ సంబంధించి 15000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. సెంటరింగ్ పెట్టిన తర్వాత ఐరన్ కట్టుబడికి టోటల్గా 15000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్లాబ్ వేయడానికి బంట వాళ్ళకు వచ్చేసి మొత్తం టోటల్గా బంటకు సంబంధించి 8000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. అలాగే ఈ స్లాబ్ వేయడానికి మేస్త్రికి వచ్చేసి ఒక 3 మేస్త్రులు, ఒక హెల్పర్ అయితే అవసరమైతే ఉంటుంది. చిన్న స్లాబ్ అయినా కానీ వర్క్ అయితే మామూలుగానే ఉంటుంది. వీటికి సంబంధించి ఇంకా 5000 రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది. టోటల్గా 14x17 సైజులో 238 SFT కలిగిన ఒక హౌస్కి స్లాబ్ వేయాలంటే 66380 రూపాయలు కాస్ట్ అయితే అవుతుంది ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
ఉన్నారా?